హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ ట్రావెల్ లాగ్స్. సో నా లాస్ట్ వీడియోలో ఈ బస్సులో మనం ఒసూరు నుంచి పెనుకొండకు వచ్చిన బస్ వీడియో అయితే చూశారు కదా. ఇప్పుడు ప్రజెంట్ నేను పెనుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాను, ఇక్కడ నుంచి హిందూపూర్కి వెళ్ళడానికి. సో ఏదైనా బస్ వస్తుందని వెయిట్ చేస్తున్నా. ఇదే బస్ వచ్చింది మడక షీరా. సో ఇందాక ఒక బస్ అయితే ఉండింది, కానీ నేను వచ్చే లోపల వెళ్ళిపోయింది అన్నమాట. అందులో సీట్స్ కూడా లేవు, అందుకని బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాను. ఎండ్ అయితే దంచి కొడుతుంది, నార్మల్గా లేదు అసలు. అది బస్ స్టాండ్ కూడా చూడండి, అంత నీట్గా లేదు. పెనుకొండ ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది. ఇది సూపర్ లగ్జరీ బస్ వస్తుంది కర్నూలు, హిందూపూర్ కర్నూలు వెళ్ళేదన్నమాట. అనంతపూర్ కర్నూలు వెళ్ళేది. హిందూపూర్ నుంచి అనంతపురం వెళ్ళే బస్సులు వస్తున్నాయి, కానీ హిందూపూర్ వెళ్ళడానికి ఇంకా రావట్లేదు. వెయిట్ చేద్దాం. ఫైనల్లీ బస్సు అయితే వచ్చింది హిందూపురం. వెళ్ళాం రండి. ఇక్కడ హిందూపూర్కి రైట్ టర్న్ తీసుకుంటా ఉంది. ఇక్కడ సోమంతపల్లి, తర్వాత హిందూపూర్ అన్నమాట. హిందూపూర్ ఇక్కడ నుంచి అక్కడ బోర్డు చూస్తే 26 కిలోమీటర్స్ అని వేస్తుంది. విశ్వా స్వీట్ స్టాల్, ప్రొప్రైటర్ మురుగన్, తమిళనాడు. స్వీట్స్ చూడండి ఎంత బాగా నీట్గా పెట్టారు బాక్స్లో. దీన్ని ఎన్టీఆర్ సర్కిల్ అంటారు. రైట్ తీసుకుంటే, లెఫ్ట్ తీసుకుంటే ఇది బెంగళూరు రోడ్డు. రైట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే హిందూపూర్కి వెళ్తాము. అలాగే స్ట్రైట్ వెళ్తే మళ్ళీ పెనుగొండకి వెళ్తాము అన్నమాట.
చేయమంటే లెగ్ స్పేస్ చాలా బాగుంటుంది. సీట్ లెగ్ స్పేస్ అంటే సో ఫైనల్గా అయితే హిందూపూర్కి అయితే వచ్చేసినాను. టైం ఇప్పుడు 3:05 అవుతుంది. జస్ట్ 50 మినిట్స్ కూడా కాదు, 2:20 బయలుదేరింది అని ఆల్మోస్ట్ 45 మినిట్స్లో వచ్చేసింది. చూడండి, హిందూపూర్ బస్ స్టాండ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మన జర్నీ అయితే చాలానే బాగుండింది, కానీ రోడ్ మాత్రం చాలా అంటే చాలా వర్స్ట్.